अहंकार बागवेरी भारत जनता पार्टी की डेफिनेट अप्रजास्वामिक कन्नु नेत्तिके दुरहंकार इष्टमच्चिन कार्कूतलु कूस्तुन्नारु मोकालेत्तिन ददमन इष्टमच्चिनट्टु माट्लाडुतुन्नारु ఎవడో మాట్లాడతాడు ఏక్నాథ్ షిండే వస్తాడని చెప్పి ఏక్నాథ్ షిండే అనేట నిన్నగాక మొన్న తమిళనాడులో 2/3 మెజార్టీతో గెలిచింది డిఎంకే ప్రభుత్వం ఆ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు కూడా అన్నామలై అని నెత్తిమాసినాడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఘోరం కొడిపోయిండు ఆ సన్నాసి మాట్లాడతాడు తమిళనాడులో ఏక్నాథ్ షిండే ఇంకెవడో తలమాసినాడు తెలంగాణలో మాట్లాడతాడు ఒక 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 మెల గెలిచిండు వీళ్ళు ఒకటే సాగు తప్పి కన్నులొట్టవి పోయిన జనరల్ ఎలక్షన్లో 107 పేసల డిపాజిట్ వనీని అంత మహత్తరమైన పార్టీ మేము 3/4 మెజార్టీతో గెలిచినాం 2/3 కాదు 3/4 మెజార్టీతో గెలిచినాం మా మిత్రపక్షం కలిపితే 95 ఇయాల మా సంఖ్య 103 మిత్రపక్షం కలిపితే 110 119లో 110 సీట్లతో ఉన్న ప్రభుత్వం కాడ ఏకనాథ్ షిండే వస్తాడు ఏకనాథ్ షిండే అంటే మీరు ఏకనాథ్ షిండేల మ్యానుఫ్యాక్చరర్సా భారతీయ జనతా పార్టీ ఇదేనా మీ అరాచకం మీ తెలివితేటలా మీ అప్రజాస్వామిక పోకడలతోని అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రబలింపజేస్తూ దేశంలో ఇయాల వాట్ నాన్ సెన్స్ యు ఆర్ డూయింగ్ ఇజ్ ఇట్ సెన్సిబుల్ ఈజ్ ఇట్ డెమోక్రాటిక్ क्या ये लोकतंत्र है या षड्यंत्र है अहंकार बच्चरता सारी बाधाकट अंत शिशुपाल नूर तुम्हें निंपना बीजेपी निंपक कंट बा देश मुझे नग्न विचल प्रवर्ति वील अधिकार प्रतिनिधि अम्मा अम्मा पेरे ఒక అమ్మాయి ఎవరో మాట్లాడింది అడ్డదిడ్డంగా మాట్లాడింది మాట్లాడితే విదేశాలలో భారత రాయబారులను పిలిచి ఏం సంగతి మీ కథ అన్నారంటే క్షమాపణ చెప్పారు అక్కడ మేము అడిగినప్పుడు మా పార్టీ నుంచి మీ బీజేపీ చేసిన తప్పుకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి దేశం పరవెందుకు తీస్తారు మీరు అని చెప్పి అడిగితే ఎవరో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో जडी गार पेरे जस्टिस पार्दीवाला जस्टिस सूर्यकांत गार बेंची इटाड़ता अम्मा इटा तप कदा अधिकार पार्टी अधिकार प्रवक्ता इतना माटना लाइसेंस इच्छिटेना अने जडी गार एम ची एवड़ो रिटायर आने मूल वन नासी नागर जडी पटकोची सुप्रीम कोर्ट लक्ष्मण रेख दाटन स्टेट इतर భారత ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాపిస్తారు అంటే అంత కండకావరమా ఏం బాగు బలుప సుప్రీం కోర్టును కూడా ఖాతరు చేయనంత అహంకారం ఎక్కిందా మీకు సుప్రీం కోర్టు లక్ష్మణ రేఖ దాటిందా మీరు చేసిన తెలుగు కళ్ళ పని మీ నూపూర్ శర్మ చేసింది దాని మీద వ్యాఖ్యానాలు చేసిన జడ్జి దేశ గౌరవాన్ని కాపాడడం కోసం అంతర్జాతీయంగా దేశాన్ని కాపాడడం కోసం ఇది పద్ధతి కాదు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తే సుప్రీం కోర్టు లక్ష్మణ రేఖ దాటింది అని ఏమనో రిటైర్ అయిన జడ్జిలను తీసుకొచ్చి నలుగురు జమ చేసి ట్రోలింగ్ చేస్తారా సుప్రీం కోర్టు జడ్జిలను జస్టిస్ పార్దివాలా సాబ్ జస్టిస్ సూర్యకాంత్ సాబ్ ఐఎమ్ సాల్యూటింగ్ యూ Please keep the same spirit to save India. In gaddaron se, in rakshason se, in tanashahi ke logon se, desh ko bachana padta hai nyayapalika ko. Ninnagaaka monna sandeshan oka jadji gar, Karnataka lo High Court jadji gar. Ye maratakamandi? మొత్తం మీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కర్ణాటకలో పోలీస్ రిక్రూట్మెంట్స్ లో కుంభకోణానికి పాల్పడి కోట్ల రూపాయలకు ఎస్ఐ ఉద్యోగాలు అమ్ముకుంటుంటే దొరకబడితే ఆ జడ్జి గారిని బెదిరిస్తారు నేను ట్రాన్స్ఫర్ చేస్తామని
ఇదా న్యాయవ్యవస్థ పట్ల మీకున్న గౌరవం? అంటే 3/4 మేయాడుతోని ఉన్నకాడ ఏకనాథ్ సిండియాలను సృష్టిస్తాం? ధర్మం కోసం మాట్లాడేటువంటి జడ్జీలను, సుప్రీంకోర్టులను, హైకోర్టు జడ్జీలను బెదిరిస్తాం? ఏం జరుగుతుంది ఈ దేశంలో? థ్యాంక్స్ టు ఇందిరాగాంధీ, షీ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ. ఇట్ వాజ్ ఎ డైరెక్ట్ ఎమర్జెన్సీ, డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. బట్ టుడే ఇన్ ఇండియా దేర్ ఇస్ అన్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. ఏం దౌర్భాగ్యం అండి ఈ దేశానికి, ఇంత దరిద్రమా? క్యా సర్కార్ చలానే కా నీతి హే? సర్కార్ చలా రే యా గుండాగర్దీ కర్ రే? జవాబ్ దీజియే దేశ్ కో. క్యా చల్ రా హిందుస్తాన్ మే? ఏ తరీకా హే? ఆప్ జడ్జ్ కో భీ డరాయేంగే, ముఖ్యమంత్రియోం కో డరాయేంగే, జహాన్ లోగ్ 3/4 మెజార్ట్ సే జీతే ఉన్కో డరాయేంగే, ఏక్నాథ్ షిండే పైదా కరేంగే? అరే క్యా తమాషా హో రా హే? किस भ्रम में है भाई, इतना अहंकार क्यों? यारा मुदस्त वाल अंत दम्मंटे डेट डिक्लेयर चेयमन रादा नेने असेंबली रद्दु चेस्ता निजंगा अंत दम्मंटे रमन राहुल यू मीडिएट एंदुक पानिकि मेल नाकु अर्थं कादु इवन्नी वादनल किंदकि वस्तायि इवन्नी इवि आर्ग्युमेंट्स इवि గీ శిలర మాటలతో కేసీఆర్ని కొడతారా నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోచకి ఆరోపణలు, ఈ చిల్లర ముచ్చట్లు, ఈ కాయగూరకుడు మాటలు గివేనా? ఈ వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి మేము గిట్లా గింత గింత కొరితే ఆలోచన ఉంటుంది. గింత కురుస మంచిది కాదు బ్రదర్ అది. ఇవాళ మంచిగా పనిచేసినాం, తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. విప్లవాత్మకమైన దళిత బంధు తెచ్చినాం, వాళ్ళు అద్భుతంగా ముందుకు పోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం బ్రహ్మాండంగా, దాని ఫలితాలు దేశానికి కనపడతాయి. ఇలా భయం ఏందండి ఇప్పుడు? నేను మోకాలంతరునా మోసేయంతరునా తెలియదు, కానీ బుల్లెట్ అరేంజే ఉంటుంది బుల్లెట్, కానీ అది గుండెలో కొచ్చుకుంటే మనిషి ఏమైతే తెలుస్తుంది. నా గురించి సరే చిల్లరగా మాట్లాడినా నేను దాన్ని జోలుపోను, ఎందుకంటే మా అమ్మ నాకు సంస్కారం నేర్పింది, సత్యత నేర్పింది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు నాకు సానాన్ని ఓపికనిచ్చిండ్రు. నా హుజరాబాద్ ప్రజలు ధైర్యాన్ని ఇచ్చిండ్రు. 20 సంవత్సరాల ఈ అసెంబ్లీ చరిత్రలో ఏ పార్టీ కూడా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసే సందర్భాలు లేవు. ఆలోచనపరమైన, సిద్ధాంతపరమైన ఘర్షణ జరిగిన తప్ప వ్యక్తిగతమైన దూషణల పర్వం నా మొత్తం 20 సంవత్సరాల జీవితం లేదు. నేను అంటాడు ఏ దమ్ముంటే డేట్ ప్రకటించు, అంటే డేట్ ప్రకటించని నరేంద్ర మోడీ ప్రకటిస్తా, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి, 2014లో నీకు 2009 ఏప్రిల్ వరకు అధికారం ఇచ్చిండు, నీకు పాలించే సత్తా లేక ధైర్యం లేక పారిపోయి 6 నెలలు ముందుకే ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికలు పెట్టించుకున్నావు అని అడి మస్క కొట్టి ఎన్నికలు పెట్టించుకున్నావు. ఇవాళ అడుగుతున్నా నేను, రద్దు చేయాల్సింది నరేంద్ర మోడీ గారు కాదు, రద్దు చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది. దమ్ముంటే నేనే అమిత్ షా గారు వచ్చిపోయింది. అరే డిజైన్లు కరో కబీబీ అమ్ తయారే, అమ్ లన్నికలు తయారే కేసీఆర్ అని చెప్పిపోయింది మా అమిత్ షా గారు. అందుకని దమ్ముంటే దాన్ని రిజాల్వ్ చేయి, ఎన్నికల కమిషన్ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్ ఫ్రేమ్లో తప్పకుండా ఎన్నికలు పెడతారు. అంతకుముందు రద్దు చేసిన పెట్టలేదా డిసెంబర్లో? ఎప్పుడు జరగాల్సిన ఎన్నికలు 2018 డిసెంబర్లో పెట్టిండు, వెంటనే పెడతారు. గాత్రం తెలియదా? వీటిని నవ్వుకుంటా, ఇతరులను కించపరచుకుంటా, ఇతర పెద్దలను విమర్శించడం నువ్వు మీద పెద్దలు అన్నట్టుగా ఇది మంచిది కాదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మేము అనుకున్న ప్రెస్ మీట్ పెడితే వరదల్లో కొట్టుకుపోయిన పశువులు కావచ్చు, మునిగిపోయిన ఇల్లు కావచ్చు, కూలిపోతున్న పాత గోడలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను అనుకున్నా.
కానీ నీకు లేస్తే పడుకుంటే ప్రజలు కాదు, పిల్లల దుఃఖం కాదు, పిల్లల బాధ కాదు, లేస్తే పడుకుంటే నీ కుర్చీ నీ నీ అధికారం కావాలి తప్ప అధికారం లేకుండా బతకలేవు. నువ్వు అధికారం లేకుండా బతకలేవు నువ్వు ఇవాళ. అందుకే నువ్వు ఏదో పర్ క్యాపిటల్ ఇన్కమ్, నేను ఫైనాన్స్ మంత్రిని దాని గురించి చెప్తా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ ఏంది, ఆదిలాబాద్ ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ యూపీ ఏంది, తెలంగాణ ఏంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్ ఇన్కమ్ ఎంత, రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్కమ్ ఎంత, అసలు నాకు తెలుసా ఎంత ఎంత బాగుంది అంటే ఈ మధ్య కొంచెం చెప్పాలి. సంపద కొదలేని చెప్తున్నావు కదా, సంపదకి కొదలేని రాష్ట్రం తెలంగాణ చెప్తున్నావు. నేను అడుగుతున్నా, నిన్న ఒకసారి కాదు తన తన వర్గంలో ల్యాండ్ రిజిస్టర్ ఛార్జీల సంగతి చెప్తున్నా. ఆ ఊరి పేరు మరకు, తన ఫామ్ హౌస్లో ఉన్న మరకు, తన ఫామ్ హౌస్ పక్కన ఉన్న మరకుక్లో అంతకుముందు 1.75 లక్షల రూపాయలు ఎకరానికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 1.75 లాక్స్ సంవత్సరం క్రితం, అది 3 లాక్స్ అయింది. ఇప్పుడు 7.5 లాక్స్ అయింది, 5.25 లక్షలైంది. అంటే 1.75 లక్షల ఉన్నటువంటి భూమి విలువని 5.25 లక్షల కంటే 3 రెట్లు పెంచి 6% ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని 7.5% చేసుకొని మా ప్రజల్ని వాళ్ళు రక్తం పిండుతాను, మా రక్తం పిండుతాను. వట్టి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ కూడా 200 రూపాయలు ఉండడానికి 1500 రూపాయలు వసూలు చేస్తున్నాం, 1500 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఒక ఫోర్ వీలర్ సైకిల్ మీద కొనుక్కుంటే నీలాంటి వాళ్ళు పాపం ఉండాలని 3000 రూపాయలు లైఫ్ ట్యాక్స్ ఎక్కువ. ఒక కారు కొనుక్కుంటే, లోయెస్ట్ కారు కొనుక్కుంటే 50000 రూపాయలు ఎక్కువ కట్టాలి లైఫ్ ట్యాక్స్. స్కూల్ చిల్డ్రన్ బస్ పాసులు ఎంత పెంచాలంటే 100-450 రూపాయలు చేసింది. బస్ పాసులు 450 రూపాయలు చేసింది, అంటే మీ 160 రూపాయలు ఉండే 160 రూపాయలు ఉన్న బస్ పాస్ 450 రూపాయలు అయింది. తన ప్రజ్ఞాపూర్లో బస్ ఎక్కితే ఎంతమంది ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రావాలంటే 60 రూపాయలు ఉండే 80 రూపాయలు చేసింది. ఆయన ఆర్డినరీ బస్సు 40 రూపాయలు ఉంటే 60 రూపాయలు చేసింది. స్కూల్ బస్సెస్కి 2000 రూపాయలు ఉండే ఫిట్నెస్కి 20 రూపాయలు చేసింది. స్కూల్ బస్సులకి కరోనా వచ్చినప్పుడు వాళ్ళు దివాలా తీసిందని చెప్పి బాధపడి వాళ్ళు అప్రోచ్ అయితే మీరు ఫిట్నెస్ ఛార్జీలు కట్టకండి అని చెప్పి వాళ్ళకి ఎగ్జామ్ ఇస్తే వాళ్ళు కట్టలేదు. కానీ వాళ్ళ రోజుకి 50 రూపాయలు చెప్పిన ఫైన్ తోటి మళ్ళీ పాత ఫిట్నెస్ ఛార్జీలు కూడా వసూలు చేసే ప్రయత్నం చేస్తారు. కరెంటు బిల్లులు మామూలులకు యూనిట్కి 50 రూపాయలు పెంచండు, వాస్తవమా కాదు చెప్పండి, దొంగచాటుగా. దానికి కొంచెం హైయర్ కేటగిరీకి రూపాయి పెంచండు యూనిట్కి. ఇవి ఎంత అంటే, గతంలో కనీసం పిల్లలతోటి భార్యతోటి కనుక సైకిల్ మీద పోతే ఆపకూడదు పోలీసులు, కానీ వాళ్ళ భార్య పిల్లలతోటి పోయినా భార్యకు హెల్మెట్ లేదని, పిల్లలకు కూడా ఇది లేదు ముగ్గురున్నారని. ఒక సైకిల్ మోటర్ ఉంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఎక్కించుకొని పోతారు, ముగ్గురు ఉంటే కూడా ముగ్గురు ఎక్కించుకొని పోతారు. నాకు తెలిసి పోలీస్ స్టేషన్లు ఒక టార్గెట్లు ఇచ్చి కొన్ని, ఇప్పుడు నేను శాంతిపేట నుంచి వస్తుంటే 4 దిక్కులు అటు, 4 దిక్కులు మా విక్రమరెడ్డి చెప్తాను చూస్తున్నాడు, చెక్ పోస్ట్ కాడ ఒక దగ్గర ఆపిండు, తూంపుట కాడ ఒక దగ్గర ఆపిండు, సికింద్రాబాద్ ఒక దగ్గర ఆపిండు. అసలే ట్రాఫిక్ కి గంట ధరపడి ఇళ్లలో పోవడానికి కష్టమవుతుందంటే ఆపి ఫైన్, అసలు స్పీడ్ ఎక్కువైందని చెప్పి దొంగ కెమెరాలు పెట్టి వాళ్ళకు దొంగ సాటిన చెట్ల సాటిన ఉండి వాటి కెమెరాలు కొట్టి ఇళ్లలో పంపుతున్నారు. నాకు తెలిసి గతంలో 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఇట్లాంటి వాటిని వసూలు చేస్తే ఇవాళ ప్రజల రక్తాన్ని తాగాలని ప్రజలు హింస స్కూటర్ పోవాలని భయపడుతున్నాడు, ఆటో తీయాలంటే భయపడుతున్నాడు. ఏ పూటకు ఆ పూట రికార్డ్ చేయడానికి బుక్కలు లేనటువంటి మామూలు ట్రావెల్ ఏజెన్సీస్ ఇలా భయకంపితులవుతున్నాడు, 1000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇదేనా నీ, నా జీడిపి చాలా ఎక్కువ ఉంది, జిఎస్డిపి ఎక్కువ ఉంది అని రాసి ఇట్లా తోచుకుని కదా ఉండవు. కరెంటు బిల్లు పెంచి, బస్ ఛార్జీలు పెంచి, భూమిల ఛార్జీలు పెంచి
మోటార్ సైకిల్ కూడా పెంచి ఇలా మొత్తం ఇంతకంటే కుటుంబం బయటకెత్తనే గరీబను స్టూడెంట్ ఎవరంటే ఈ కాలంలో స్కూటర్ల కాలం ఉంది ఇలా పేదోళ్ళు కొనుక్కునేటువంటి మళ్ళీ అలా టూ వీలర్స్ మీరు ఎవరు అడగండి ఫైన్లు కట్టని వ్యక్తి ఉండేటండి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ మీద ఫైన్లు కట్టిన వ్యక్తి ఉండడు ఇలా చివరికి తాగిపుచ్చేది నువ్వే తాగిపుచ్చేది నువ్వే సిట్టింగ్ లో పర్మిషన్ ఇచ్చింది నువ్వే తాగిపోయావని చెప్పి చీఫ్ సెక్రటరీ స్వయంగా రెవెన్యూ సెక్రటరీగా ఉండి కలెక్టర్లకు ఆదేశించేది నువ్వే గుళ్ళ పక్క వంటి బల్ల పక్క వంటి లిక్కర్ షాప్ల పర్మిషన్ ఇస్తావు ఇట్లా తాగట్లా బయటకు వెళ్ళలేదో పెడితే పైసలు వసూలు చేస్తావు ఏం ఏం కథ ఇది ఇదేనా నీ కుప్పతనం